ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఏపీ రాజకీయాలు ఆసక్తికర మలుపులు తీసుకుంటున్నాయి. తాజాగా విజయవాడ పాలిటిక్స్ లో కీలక పరిణామాలు చోటు చేసుకునే సంకేతాలు కనిపిస్తున్నాయి. వంగవీటి మోహనరంగ కుమారుడు, కాపునేత, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధ తిరిగి వైఎస్ఆర్సీపీలోకి రానున్నట్టు వార్తలు జోరందుకున్నాయి. ఆయన వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఎంపీగా పోటీ చేయబోతున్నారంటూ రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇప్పటికే మాజీ మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని రాధాతో సమావేశమయ్యారు. రాధాకు వైసీపీ నుంచి ఎంపీ టికెట్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఆఫర్ కూడా ఇచ్చారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. విజయవాడ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకోనుందనే అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి. కొంతకాలంగా వంగవీటి రాధ తిరిగి వైసీపీలోకి వస్తారంటూ వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు తాజాగా రాధాకు వైసీపీ ఎంపీ టికెట్ ఇవ్వబోతున్నారు అంటున్నారు. ఇప్పుడు ఆ వార్తలకు టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థుల లిస్టు బలం చేకూర్చినట్టు అయింది. విజయవాడ సెంట్రల్ లేదంటే విజయవాడ తూర్పు నియోజకవర్గాల నుంచి వంగవీటి రాధ పోటీ ఉంటుందని అంతా భావించారు. కాని పొత్తులో భాగంగా ప్రకటించిన సీట్లలో అక్కడ వేరే అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే వంగవీటి రాధ ఆలోచనలో పడినట్టు చెబుతున్నారు. ఇంతకాలం టీడీపీ నుంచి టికెట్ ఉంటుందని, టీడీపీ నుంచే తన పోటీ ఉంటుందని భావించిన రాధాకు చంద్రబాబు టికెట్టు ప్రకటించకపోవటం గమనార్హం. వంగవీటి అభిమానులు కూడా చంద్రబాబు తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. టికెట్ ఇవ్వకుండా రాధాకు తీరని అన్యాయం చేశారని, వారు అసంతృప్తితో ఉన్నారని చెబుతున్నారు. తన పొలిటికల్ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతున్న తరుణంలో కొడాలి నాని నేరుగా పార్టీలోకి ఆహ్వానించారు. పైగా ఎంపీ టికెట్ కూడా ఇస్తామంటూ చెప్పారంటూ వస్తున్న వార్తలు వస్తున్నాయి. పరిణామాలు చూస్తుంటే రాధా తిరిగి వైసీపీ కండువా కప్పుకుంటారు అనే అభిప్రాయాలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. వంగవీటి రాధా కోసం మచిలీపట్నం ఎంపీ టికెట్ సిద్ధంగా ఉంది అంటూ కొడాలి నాని చెప్పారని వార్తలు వస్తున్నాయి. వంగవీటి రాధా నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన అయితే రాలేదు. కాని రాధా కూడా తిరిగి వైసీపీలోకి రావాలనే ఆలోచన చేస్తున్నారని చెబుతున్నారు. గతంలో కూడా వంగవీటి రాధాను వైసీపీలోకి ఆహ్వానించినా టీడీపీ నుంచి పోటీ ఉంటుందని ఆలోచనలో నిరాకరించినట్టు తెలుస్తోంది. అయితే ఇప్పుడు చంద్రబాబు చేసిన అన్యాయానికి వంగవీటి రాధా కూడా పునరాలోచనలో పడినట్టు అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అదే జరిగితే తిరిగి రాధా వైసీపీలో చేరడం ఖాయంగా చెప్పచ్చు. ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోయినప్పటికీ 2-3 రోజుల్లో నిర్ణయం తీసుకోవచ్చు అంటున్నారు. వంగవీటి రాధ చేరికపై క్లారిటీ రావాలి అంటే మరో 2 రోజులు ఆగాల్సిందే అంటున్నారు. ఇకపోతే ఏ మాటకామాట చెప్పుకోవాలంటే ఎన్నికలు సమీపిస్తున్న వేళ మిగిలిన వారితో పోలిస్తే వైసీపీ దూకుడు మీదుంది. అభ్యర్థుల మార్పు చేర్పులు, వారి ఎంపిక, ప్రచార కార్యక్రమాలు, మేనిఫెస్టో పనులు, ఏది చూసుకున్నా ఎలా చూసుకున్నా వైసీపీ దూకుడు మీదే ఉంది. గెలవడానికి ఉపయోగపడే ఏ చిన్న విషయాన్ని వదులుకోవటం లేదు. గెలుపుకు అడ్డొచ్చే ఏ విషయాన్ని లైట్ తీసుకోవటం, ఈ క్రమంలో తాజాగా వచ్చే ఎన్నికల్లో ఇవ్వబోయే హామీలపై జగన్ కసరత్తులు పూర్తయ్యాయని తెలుస్తోంది. ఇప్పటికే సిద్ధం సభలతో హోరెత్తించేస్తున్నారు వైఎస్ జగన్. ఇవి కార్యకర్తలను సిద్ధం చేయటానికి నిర్వహిస్తున్న సభలు అని చెబుతున్నా ప్రచార సభలకు మించి వీటికి హాజరు ఉంటుంది. దీంతో ఏపీలో సిద్ధం సభలు పొలిటికల్గా ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. ఈ క్రమంలో చివరిగా 3 మార్చిన జరిగే సిద్ధం సభకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని అంటున్నారు. ఇక సిద్ధం సభలకు సంబంధించిన ఆఖరి సభ కావటంతో ఇక్కడ రీసౌండ్ మోతెక్కిపోవాలని వైసీపీ నేతలు ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. ఆ సంగతి అలా ఉంటే గత ఎన్నికల్లో వైసీపీ చారిత్రక విజయాన్ని నమోదు చేసింది. 175 స్థానాల్లోనూ 151 స్థానాల్లో జెండా ఎగురేసింది. అయితే ఆ ఎన్నికల్లో వైసీపీ గ్రాండ్ విక్టరీకి జగన్ పాదయాత్ర ఎంత మేలు చేసిందో, అదే స్థాయిలో సామాన్యుడి కష్టాన్ని అర్థం చేసుకుని అందుబాటులోకి తీసుకొచ్చిన పథకాలు అంతే మేలు చేశాయనే చెప్పాలి. ఇక అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిల్లో 90% హామీలను వైసీపీ సర్కార్ అమలు చేసిందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మరో 2-3 కొత్త పథకాలతో వచ్చే ఎన్నికల బరిలోకి దిగాలని జగన్ భావిస్తున్నట్టు తెలుస్తుంది. వాస్తవానికి గత ఎన్నికల హామీల్లో పెన్షన్ను 3,000కు తీసుకెళ్తానని జగన్ హామీ ఇచ్చారు. ఇచ్చినట్టుగానే ఈ ఏడాది జనవరి 1న 3,000 రూపాయల పెన్షన్ అందించారు. ఇదే సమయంలో మరోసారి కూడా ఈ దిశగా హామీ ఉండొచ్చని అంటున్నారు.
ఇందులో భాగంగా వైసీపీ మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్ను 4,000కు పెంచుతామని వైసీపీ హామీ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. ఇదే సమయంలో మరో కీలక హామీని కూడా జగన్ తన అంబుల పొదిలో నుంచి తీసి వదలబోతున్నారని అంటున్నారు. అదే రైతు రుణమాఫీ. సీలింగ్ ఎంత అనే విషయంపై ఇంకా క్లారిటీ రానప్పటికీ ఈ హామీ మాత్రం ఇవ్వడం కన్ఫామ్ అని అంటున్నారు. ప్రస్తుతానికి ఈ హామీకి సంబంధించిన ఆర్థిక పరిస్థితులపై జగన్ అండుకో లెక్కలు కడుతున్నారని అంటున్నారు. ఈ హామీ కూడా జగన్ ప్రకటిస్తే ఇక వార్ వన్ సైడ్ అనే మాటలు వినిపిస్తున్నాయి. కాగా రైతు రుణమాఫీ అనే హామీని ఇచ్చి 2014 ఎన్నికల్లో టీడీపీ లబ్ధి పొందింది. అయితే ఆ హామీ అమలుపై బాబూ చూపిన అశ్రద్ధ, నిర్లక్ష్యం, ప్రభావం 2019 ఎన్నికల్లో స్పష్టంగా కనిపించిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఆ పథకం సాధ్యాసాధ్యాలపై ఒక క్లారిటీకి వచ్చిన అనంతరం సీలింగ్, 1,00,000, 2,00,000 మొత్తమా అనే విషయాలపై ఒక స్పష్టత రానుందని తెలుస్తుంది.